మా విన్నకోట మా డాడీ వాళ్ళ నమస్తే. ఇది విన్నకోట మా డాడీ వాళ్ళ బర్త్ ప్లేస్. ఇది ఇక్కడ అంకమ్మ వారి గుడికి వచ్చామండి. చూడండి, గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఉంటాయి ఇది పోతురాజు గారు ప్రతి అమ్మవారికి ఎదురుగుండా ఉంటారు. ఈ స్వామి వాళ్ళ అక్కచెల్లెల్ని కాపాడుకోవడానికి వచ్చేసా. అంకమ్మ తల్లి, మా ఊరు అంకమ్మ తల్లి. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆడుకునే వాళ్ళం. మళ్ళా గుడి రీఎస్టాబ్లిష్ చేశారు. అమ్మవారికి కూడా అన్ని కూడా మేము అని సమర్పించుకున్నాం. దర్శనాలు అయిపోయినాయి. తర్వాత ఇక్కడి నుంచి మా ఇల్లు చూపిస్తాను, రండి. ఇక్కడ నుంచి చూపించిన కదా, ఇక్కడికి వచ్చేసాయి. అది మా ఇల్లు, జూమ్ చేసి సాయన వీరభద్రయ్య నిలయం. మా తాతయ్య గారి పేరు అది. ఇది హౌస్. వెనకాల కూడా చూపిస్తాను రండి, లోపలికి వెళ్ళడానికి టైం లేదు. అదే రంగమ్మ వాళ్ళు ఉంటారు. అమ్మేనా ఇది? బాబా వస్తున్నానా? ఇట్లా ఇదే ఇల్లు, ఇది ఇంటి బ్యాక్ సైడు. వాళ్ళు మాట్లాడతారు. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఇది పేరు ఏంటి? రంగమ్మ. ఉషా. వచ్చింది చెప్పు. దుర్గక్క పెద్దమ్మ వచ్చింది. సాయం పేసం గారు ఇల్లకడా అడుగుతున్నాను. వచ్చినాక అన్నం చూసుకుని వెళ్ళి వచ్చేసి ఒకసారి పొలం పెంది పొలం వెళ్ళాలంట. మాంగారు వచ్చింది. జనవరి పెట్టినాడు సీట్ పెట్టించాడు. అప్పుడు రెండు అన్నాడు. ఇంకో మూడో అమ్మాయి. మనం వచ్చే సంబరానికి ఎవరు రాదు కనపడటం. ముందు వచ్చి సరిపోయేది. పనుల్లో ఉన్నాము. అందుకే ఎప్పుడైనా ఇప్పుడు చంబర్ చీర ఆయన పెట్టాం. వాళ్ళు టీ పెట్టించారు. సాయన హరి అంటారు కదా, ఆయన టీ పెట్టించారు. అది ఎవరు పక్కన ఎవరు పెట్టించినట్టున్నారు. ఇన్ని చోట్ల తాగలేం కదా, ఏమనుకోవద్దు. సరేనా, ఏం వద్దు అసలు. అందరు కూడా నాకు చాలా ఇష్టమైన ఊరు, ఇష్టమైన మనుషులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అమ్ములు వాళ్ళు
అల్లు ఆకలిమన్నాడు అమ్ముంది పెళ్ళి అయిపోయింది అత్తూరు కాదు ఇక్కడ ఇల్లు ఏమైంది ఇక్కడ వేసుకున్నారు ఆ పక్కన ఖాళీ ప్లేస్ వదిలేసారు అది గాంధీ పెన్ అని వాళ్ళు ఇల్లు అదే చిన్న 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 అక్కడే ఉందా.